ओं नमो वेंकटेशाय आपदाम पहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं श्रीवेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमंदारं श्रीनिवासमहं भजे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈరోజు మార్గశిర బహుళ ఏకాదశి శనివారం విశాఖ నక్షత్రం భగవంతునితో మనకుండేటువంటి సంబంధాన్ని సహజ సంబంధం అంటారు। సహజ సంబంధం అంటే అందులో ఏ విధమైనటువంటి బాధలకు తావు ఉండదు। ఒక కుటుంబంలో తండ్రి వల్ల ఒక్కోసారి సంతానానికి కోపం కలగచ్చు, అదే విధంగా సంతానం వల్ల తండ్రికి కోపం కలుగుతుంది, భార్యా భర్తల మధ్య కూడా కోపాలు కలుగుతూ ఉంటాయి। అవన్నీ శాశ్వతమైనవి కాదు, తాత్కాలికంగా చిన్న చిన్న కలహాలు లాంటివి, మళ్ళీ సర్దుకుపోతూ ఉంటారు కుటుంబ సభ్యులంతా కూడా। వాళ్ళ మధ్యలో ఎవరన్నా దూరితే వాళ్ళకి అపకారం కలుగుతుంది తప్ప కుటుంబం అంతా హాయిగానే ఉంటుంది। ముఖ్యంగా భార్యా భర్తల మధ్యలో ఎవరూ దూరడానికి ప్రయత్నించకూడదు। అదే విధంగా పరమాత్మతో కూడా అప్పుడప్పుడు ఇటువంటి కలహ రూపమైనటువంటి సంబంధం అనేది కనిపిస్తూ ఉంటుంది। జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి పాండవ। ఓ అర్జున, అజాయమానో బహుధా విజాయతే అని వర్ణించినట్లు వేదంలో, అసలు పుట్టుకే లేనటువంటి వాడు రూపాన్ని ధరించడం, ఏవేవో పనులు చేసినట్లుగా కర్మలు చేసినట్లుగా మనకి కనిపించడం, ఇదంతా కూడా ఒక రహస్యం, ఒక లీల। ఆ విషయాన్ని భక్తుడు చక్కగా తెలుసుకోవాలి, ఇదంతా కూడా పరమాత్ముని లీల తప్ప ఆయన ఈ రకంగా అవతరించినందువల్ల ఆయన సామాన్యుడు కాదు అనేటువంటి భావనతో పరమార్థంగా ఆ పరమాత్మను సేవించాలి, ఆ స్వామి యొక్క లీలను అర్థం చేసుకోవాలి। మనకు రామాయణంలో సీతాదేవి అరణ్యవాసం చేసేటువంటి సందర్భంలో భరతుడు వచ్చి రాజ్యానికి రమ్మని ఆహ్వానిస్తాడు శ్రీరామచంద్రుడిని, ఆయన రానంటాడు, సైన్యంతో సహా వస్తాడు కదా భరతుడు। ఆ వచ్చిన సందర్భంలో రాముడు నివసించేటువంటి చిత్రకూట పర్వత ప్రాంతం అంతా కూడా సైనికులతో గుర్రముల యొక్క అలజడితో అస్తవ్యస్తమైపోతుంది, ఇక మనం ఇక్కడ ఉండకూడదని చెప్పి శ్రీరామచంద్రమూర్తి బయలుదేరి వెళుతూ అత్రి మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్తాడండి। అత్రి మహర్షి ఆశ్రమానికి వెడితే అక్కడ ఆ మహర్షి భార్య అనసూయాదేవి ఉంటుంది, ఆవిడ సీతాదేవిని చూచి ఆదరంగా ఆహ్వానిస్తుంది, పెద్ద ఆవిడ ముదుసలి, ఆమెను చూడంగానే సీతాదేవి చక్కగా నమస్కారం చేస్తుంది పాదాలకు। వెంటనే ఆవిడంటూ, ఎంత గొప్పదానివమ్మా నీవు, త్యక్త్వా జ్ఞాతిజనం సీతే రామం త్వమనుగచ్చసి। ఆ రాజ్యంలో ఉండేటువంటి భోగాలు సుఖాలు అన్నింటినీ విడిచిపెట్టి నీవు రాముణ్ణి అనుసరించి వచ్చావు, నీకన్నా గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటారా, భర్తని అనుసరించడమే కదా భార్య ధర్మము, ఆ ధర్మాన్ని నువ్వు చక్కగా ఆచరించావు, నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభః యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోక మహోదయాః। నగరంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా భర్తని అనుసరించడమే భార్యకు ఎల్లప్పుడూ కూడా తగినటువంటి పని, అదే మంగళాలన్నింటినీ కూడా కలిగిస్తుంది। భార్యకు నిజమైనటువంటి సంపద ఎవరు అంటే భర్తయే అని ఆ అనసూయాదేవి చెబితే సీతాదేవి అంటుంది, యద్యప్యేష భవేద్భర్త మమార్యే వృత్తవర్జిత అద్వైతం ఉపచర్తవ్య తథాప్యేష మయా భవేత్। స్వామి నా భర్త, ఆయనే నా జీవితం, ఆయన మంచి వంశమునందు జన్మించిన వాడైనా కాకపోయినా
కష్టాలనుభవిస్తున్నా సుఖాలనుభవిస్తున్నా కూడా సర్వకాల సర్వావస్థల యందు నేను ఆయన అనుసరించే ఉంటాను, ఇది నా ధర్మము. ఎందువల్లంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది సహజ సంబంధము. మనం కూడా భక్తులమైనటువంటి మనం కూడా పరమాత్మతో ఆ విధమైనటువంటి సంబంధాన్ని కోరుకోవాలి. ఈనాడు మనకు కావలసినటువంటి కోరిక పరమాత్ముడు తీర్చలేదు. ఏదో సంకల్పించాం, నాకు ఇది కావాలన్నాం, సమయానికి అవ్వలేదు, నేను ప్రార్థించాను కానీ భగవంతుడు అనుగ్రహించలేదు అని ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి వేరొక చోటికి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రార్థన చేయటం, అక్కడ కుదరకపోతే ఇంకొక చోటికి వెళ్ళి ప్రార్థన చేయటం, ఇలాగా మనస్సుని మాటి మాటికి మార్చుకుంటూ 10 చోట్ల తిరగకుండా ఆ స్వామి అనుగ్రహం కలిగేదాకా. స్వామి ఎందుకో కఠినంగా ఉన్నాడు నా పట్ల, ఏం పొరపాటు చేశానో, ఏ జన్మలో ఏమి పాపాన్ని ఆచరించానో, ఎప్పటికైనా ఆయనే నన్ను అనుగ్రహిస్తాడు అనేటువంటి స్థిర విశ్వాసంతో, అంటే ఇక్కడ భగవంతునితో మనకు ఒక రకమైనటువంటి కలహభావం ఏర్పడుతుంది. మంచి జరిగినప్పుడేమో అంతా భగవంతుణ్ణి నమ్మేగా అయిందిలే, ఒకవేళ అవ్వకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా ఈ స్వామి నన్ను అనుగ్రహించడం లేదు, నేను తొందరగా నా కోరిక తీర్చుకోవాలంటే ఇంకెక్కడికి వెళ్ళాలి అని ఆలోచించడం అనేటువంటిది భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం అనే దానికి కళంకాన్ని ఇస్తుంది. కాబట్టి పరమాత్మ ఇచ్చేటువంటి వరము అనుగ్రహం అనేది మన కర్మని బట్టి కొంత ఆలస్యమైనా కూడా ఆ స్వామి ఎప్పుడిస్తాడా అని ఎదురు చూస్తూ ఆ స్వామి పట్ల కలహాన్ని విడిచిపెట్టి మనది సహజమైనటువంటి సంబంధం అయ్యా, మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు భార్యాబిడ్డలు వీళ్ళందరితో ఉన్నటువంటి సంబంధాన్ని చూచి అదే సహజ సంబంధం అని అనుకుంటూ ఉంటాం మనం. అది ఎంత సహజమో, తండ్రి కోప్పడి మళ్ళీ మన దగ్గర తీసుకోవటం ఎంత సహజమో, అదేవిధంగా పరమాత్ముడు కూడా ఒక్కొక్కప్పుడు మనం కోరినటువంటి కోరికని తీర్చడానికి ఆలస్యం చేసినా కూడా, రావటానికి ఆలస్యం చేసినా కూడా కాసేపు ఉపేక్ష చేసి ప్రతీక్షించి ఆ స్వామి అనుగ్రహం కోసం పడిగాపులు పడాలి తప్ప, నేను అడిగిన వెంటనే నువ్వు తీర్చలేదు కాబట్టి నీకు నాకు సంబంధం లేదు అనేటువంటి భావనకు రావటం అనేటువంటిది స్వామితో ఉన్న సహజ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. అదే చెబుతోంది సీతాదేవి, ఆయనతో నాకున్న సంబంధం సహజ సంబంధం అమ్మా, ఆయన ఎటువంటి వాడైనా కూడా ఆయన పట్ల స్థిరమైనటువంటి అనురాగం నాకుంటుంది. ఇంకా రాముని గురించి చెప్పేదేముంది, సరైనటువంటి చరిత్ర సరైనటువంటి వ్యక్తిత్వము లేని వాడైనా భర్తను అనుసరించడమే భార్య ధర్మం అయినప్పుడు ఇంత సకల గుణాభిరాముడు కళ్యాణరాముడు శ్రీరామచంద్రమూర్తి విషయంలో నేను వేరే విధంగా ఎందుకు ఆలోచిస్తాను, కాబట్టి తప్పకుండా ఆయన అనుసరిస్తానని చెబుతుంది. అదేవిధంగా మనకు గోపికల వృత్తాంతం చూచినా కూడా ఆ విషయం తేటతెల్లంగా తెలిసిపోతుంది. గోపికలు సహజంగానే శ్రీకృష్ణ భక్తిని అలవాటు అయిపోయింది, వాళ్ళకి అభ్యాసం అయిపోయింది, ఆయనే పరదైవతం అని తెలుసుకున్నారు. నీవు యశోద బిడ్డడవే నీరజనేత్ర సమస్త జంతు చేతో విదితాత్మవు ఈశుడవు, నీవే పరమాత్ముడవు, వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువి నువ్వే, శ్రీకృష్ణ స్వామిగా మా అందరి ముందు కూడా సంచరిస్తున్నావనే విషయం గోపికలు తెలుసుకుని ఆ స్వామితో ఉన్నటువంటి ప్రేమతో ఆ వియోగాన్ని భరించలేకపోతూ స్వామి రావటానికి ఆలస్యమైతే ఆయన లీలలన్నీ కూడా పాడుకుంటూ స్వామి చేసినటువంటి దుష్ట సంహారాలన్నీ తమలో తాము అభ్యాసం చేసుకుంటూ, అదిగో బకాసురుని ఇలాగేగా సంహరించాడని ఒక గోపిక తనని తాను కృష్ణుడిగా భావన చేస్తూ ఆయన వియోగ దుఃఖాన్ని భరిస్తూ రురుదుహు సుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసాహ, శ్రీకృష్ణుణ్ణి చూడాలని వాళ్ళు ఆర్తిగా దుఃఖించారట. ఎప్పుడొస్తావయ్యా ఓ మాయావి, కోపంతో ఒక రకమైనటువంటి నిష్ఠూరంగా, ఏమయ్యా మాయావి, మా వంటి భక్తుల్ని నీవు దూరంగా పెట్టడం నీకు తగున, నీకోసం మేము విలపిస్తూ ఉన్నాం, వచ్చి వెంటనే మమ్మల్ని ఆదుకో, నీ ప్రేమవర్షంతో మమ్మల్ని తడిపేసేయ్ అని చెప్పి కోరుతున్నారు. అంతే తప్ప రాలేదు కృష్ణుడు, మేం పిలవంగానే రాలేదు అనేటువంటి భావన గోపికలకే కలగలేదు. అంత ఆత్మీయంగా కృష్ణుడితో పాటు సంచరించినటువంటి వారు స్వామి రావటం ఆలస్యమైనా ఆ స్వామి అనుగ్రహం కోసం ప్రతీక్షించారు తప్ప ఆ స్వామిని మనసులో కూడా ఏ విధంగానూ వాళ్ళు విడిచిపెట్టాలనే లేశమాత్రమైన ఆలోచన కూడా వాళ్ళకి కలగలేదు. కాబట్టి మనం కూడా పరమాత్మతో మనకున్నటువంటి సంబంధం అనేటువంటిది సహజ సంబంధము. మన కుటుంబ సభ్యుల్లో లాగానే పరమాత్మని కూడా భావన చేసి ఆయనే మనకి రక్షకుడు అని ఆ స్వామి కోసం ప్రతీక్ష చెయ్యాలి.
స్వామి కోసం ఎదురు చూస్తూ సేవలు చేయాలి తప్ప, ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి ఈయన విడిచిపెట్టి వేరొక చోటికి వెళ్ళిపోదాం అనేటువంటి భావన రావటం అనేటువంటిది అది మనకు కళంకము. మన కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అయితే మనం తక్కువ చేస్తే బాధపడతామో అంతటి మహాపచారంగా మనం భావన చేసి నిరంతరము కూడా స్వామిని సేవించాలి. ముఖ్యంగా ఇటువంటి మార్గశీర్ష మాసం అనేటువంటి పవిత్ర మాసంలో ఆ స్వామి సన్నిధిలో సర్వస్వము మనస్సుని స్వామి ఎందుంచి ఆ చరణములను ధ్యానిస్తూ కీర్తించాలి. స్వామి నామాన్ని చక్కగా మననం చేసుకోవాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదేవిధంగా ఈనాడు పాశురంలో గోదాదేవి మనకు చక్కని సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ స్వామి దగ్గరికి వీళ్ళంతా చేరి మంగళాశాసనం చేశారు. స్వామి, నీవు ఎన్నో అవతారాలు ధరించి దుష్ట శిక్షణ చేశావు, అందువల్ల నీ గొప్పతనాన్ని కీర్తించడానికి మేము వచ్చాము అనగానే స్వామి కరిగిపోయి, మీరందరూ చాలా కష్టపడి ఈ మంచులో వచ్చారు, ఇంత పొద్దున్నే వచ్చారు, మంచు వల్ల మీకు చాలా కష్టం కలుగుతూ ఉన్నది, మీ ఆరోగ్యం ఏమైపోతుంది, మీకు ఏం కావాలో కోరుకోండి అని ఆ స్వామి వారితో చెబుతూ ఉన్నట్ట. ఇక్కడ గోదాదేవి ఉద్దేశ్యం ఏమిటి అంటే, వైకుంఠంలో ఉన్నటువంటి పరతత్వము శ్రీ మహావిష్ణు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి మన మీద అనుగ్రహంతో కృష్ణాది రూపాలు ధరించాడు. మరి కలియుగంలోకి వచ్చేసరికి ఆ రూపాలు దర్శించడం మనకి అవకాశం లేదు కాబట్టి అర్చావతారమే మనకు తారకము. అర్చావతారము అంటే విగ్రహ రూపంలో మనకు దేవాలయాల్లో కనిపించేటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్యమైన స్వామి సుందర రూపమే మనను ఈ కలియుగంలో ఉద్ధరించేది కాబట్టి ఆ స్వామినే మనం తలుచుకుంటూ కృష్ణ నన్ను రక్షించు అని స్వయంగా అక్కడ భగవంతుడు ఉన్నట్లుగానే భావన చేయాలి. అలాగే గోదాదేవి కూడా భావన చేస్తూ ఆయన తమను ప్రశ్నిస్తున్నట్టు కూడా మనసులో భావన చేస్తూ ఇలా చెబుతూ ఉన్నారు, నీవు దేవకీదేవికి బిడ్డడివై పుట్టావయ్యా, పుట్టిన వెంటనే అదే రోజు రాత్రి అక్కడి నుంచి రేపల్లికి వెళ్ళి మళ్ళీ యశోదాదేవి కుమారుడవయ్యావు, ఒకే రోజు ఇద్దరు తల్లులకు ఆనందాన్ని కలిగించినటువంటి వాడవు, బాల్యాన్నంతా కూడా దేవకీదేవి పోగొట్టుకుంటే కృష్ణుని యొక్క బాల్యాన్ని 16 ఏళ్ల తర్వాత జరిగినటువంటి వివిధ లీలలన్నీ కూడా దేవకీదేవికి అనుగ్రహించాడు, యశోదాదేవి పొందలేకపోయింది, అయినప్పటికీ కూడా ఇద్దరికీ కూడా వారు కోరినటువంటి వరాల ప్రకారం చక్కగా ఆనందాన్ని కలిగించినటువంటి దివ్యమైనటువంటి చరిత్రయ్యా నీది. అంతేకాదు భక్తుల కోసం నువ్వేం చేశావు, ఆ దేవకీదేవికి అనుగ్రహించడం కోసం గర్భవాస దుఃఖాన్ని కూడా అనుభవించావు. గర్భంలో జీవుడు ప్రవేశించి రూపుదిద్దుకుని ఒక బిడ్డగా మారి రావడం అనేటువంటిది ఎన్నో కర్మలు ఆచరించేటువంటి వాళ్ళు ఆ గర్భవాసాన్ని దుఃఖంగా కూడా భావన చేస్తూ ఉంటారు. దేవతలు భూలోకంలో జన్మించాలా అనుకుంటారు. అలాంటిది అపరిమేయమైనటువంటి గుణ సంపదలు కలిగినటువంటి సాక్షాత్తు పరమాత్ముడు అయిన నీవు ఆ గర్భంలో నివసించేటువంటి బాధని కూడా అనుభవించి ఆ తల్లికి ఆనందాన్ని కలిగించావు. ఎందువల్ల కలిగించావంటే కేవలం వారి మీద ఉన్నటువంటి అనుగ్రహ విశేషమే. రహస్యంగా రేపల్లిలో పెరిగావయ్యా, ఓ స్వామి నిన్ను సంహరించాలని కంసుడు తలపెట్టాడు. కంసుడు తలపెట్టి నీ మీద ఎన్నో రకాలైనటువంటి రాక్షసులందరినీ కూడా ప్రయోగించాడు, ఎంతో మందిని, అయినా కూడా నీవు వాళ్ళందరినీ సంహరించి నీ భక్తుల యొక్క హృదయాల్లో ఆ కంసుడు ఒక అగ్నిగుండాన్ని ఉంచుదామని ప్రయత్నిస్తూ ఉంటే భక్తుల హృదయంలో ఉన్నటువంటి అగ్నిని బయటికి తీసి వాడి పొట్టలో పెట్టావు. ఎప్పుడు వాడు భక్తుల్ని హింసించి ఆనందపడేవాడు, నీవు జన్మించి పెరుగుతున్నావని తెలియంగానే ఆ అగ్ని భక్తుల యొక్క హృదయంలో లేదు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఆ నిప్పు వచ్చి వాడి కడుపులో దూరి వాడికి అలజడిని కలిగిస్తూ బాధ పెడుతూ ఉన్నది. అంత గొప్పవాడవయ్యా ఓ స్వామి, ఆశ్రయించినటువంటి వాళ్ళ మీద అమితమైనటువంటి అనురాగం కలిగిన ఓ స్వామి, నీకోసమే వచ్చామయ్యా, ఇంతకు మించి మా కోరికలు లేవు, నీ కళ్యాణ గుణములన్నీ కూడా కీర్తించడం తప్ప మాకు వేరొక ధ్యానము లేదు. ఆలస్యమైనా నువ్వు ఎప్పుడు అనుగ్రహించినా కూడా నీ పాదాలు విడిచి మేము వెళ్ళము, నీ అనుగ్రహమే మాకు కావాలి. అయినా కూడా ఏమన్నా ఇద్దామని నువ్వు అనుకున్నావా, ప్రత్యేకంగా ఇద్దామనుకుంటే మాకు పర అనేటువంటి సాధనం ఇస్తాన్నావుగా. పర అంటే మోక్షము, పరమాత్ముణ్ణి నిరంతరము సేవించేటువంటి గొప్ప భాగ్యము నువ్వు ఇవ్వదలుచుకుంటే అది ఇయ్యి, కానీ మేము నీ గుణములన్నీ కూడా కీర్తించడంతోనే మాకు తృప్తి కలిగింది, మాలో ఉన్నటువంటి తాపం కాస్తా పోయింది. సమస్త సంపదలు అందించేటువంటి లక్ష్మీదేవికే నీవు ఆశ్రయుడవై ఆశ్రయణీయుడవై
ఆమెను నిరంతరము హృదయమునందు నిలుపుకున్నటువంటి నీవు మాకేం కావాలో నీకు తెలుసు, నీవే ఇమ్ము. సమస్తమైనటువంటి నీ సౌలభ్యాన్ని, సౌశీల్యాన్ని, కరుణను మాకు అందించవలసింది. ఇంతకు మించి మేమేమీ కోరము. నీ రూపమే ఐశ్వర్యము, నీ సన్నిధే మా భాగ్యము, అదే మాకు ఆనందము అని చెప్పి గోదాదేవి మనందరకు అందిస్తున్నది ఏంటంటే, పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం. భక్తి అనేటువంటి దారిలో మనం నడవాలి అంటే స్వామినామ సంకీర్తనం అనేటువంటి ఆహారం ఉండాలి. దూర ప్రయాణానికి మనం వెళ్ళేటప్పుడు దారిలో తినడానికి దినుసులన్నీ కూడా కట్టుకుని వెడతాం, ఆహార పదార్థాలు. అలాగే భక్తి అనేటువంటి మార్గంలో వెళ్ళాలంటే కావలసిన ఆహారం ఏమిటి అంటే ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తనమే. ఏడుకొండలవాడా వెంకటరమణా గోవింద గోవింద. అందుకని ఎల్లప్పుడూ కూడా స్వామి యొక్క నామ సంకీర్తనంతో ఆ స్వరూపాన్ని ధ్యానిస్తూ భక్తి మార్గంలో సహజమైనటువంటి బంధుత్వంతో, సహజ సంబంధంతో పరమాత్మని మనం సాధించాలి అని గోదాదేవి మనకెంతో చక్కగా ఈనాడు దివ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనం భాగవతంలో ఉన్నటువంటి పరమాత్మని యొక్క దివ్యమైన లీలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మగారు అనుకుంటున్నట్ట, బ్రహ్మగారు పంపిస్తేనే కదా జీవుడు భూమి మీదకి వచ్చేది. ఈ గోపాలకులందరినీ కూడా నేను మాయ చేసినప్పటికీ నా దగ్గర ఉన్నటువంటి గోపాలకులంతా ఇక్కడ సంచరిస్తూ కనిపిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది పరమాత్మకు, ఈ బాలునికి ఎలా సాధ్యమైంది అనుకుని, ఓహో ఇతడే పరమాత్మ. ఏవం సమ్మోహయన్ విష్ణు విమోహిం విశ్వమోహనం, విమోహం విశ్వమోహనం, స్వయైవ మాయయాజోపి స్వయమేవ విమోహిత. ఏదో చిన్నపిల్లవాడు కదా, ఆవుల్ని కాచుకుంటూ ఉన్నాడు ఇతను, సామాన్యమైనటువంటి పిల్లవాడు, ఇతన్ని మనం మాయ చేద్దామని వచ్చాట బ్రహ్మ. ఆయన్ని మాయ చేద్దామని ప్రయత్నించి ఆయన చేతే మాయ చేయబడి మోహంలో పడిపోయాడు. పడిపోయి అక్కడ ఉన్నటువంటి గోపాలకులు ఒక్కసారి దివ్యమైన జ్ఞాన దృష్టితో చూచాట, నా దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవరు వీళ్ళని చూస్తే, చతుర్భుజాః శంఖ చక్ర గదా రాజీవ పాణయః కిరీటిన కుండలినః హారిణః వనమాలినః. అక్కడ ఉన్నటువంటి గోపాలకులంతా ఎలా కనిపించారా బ్రహ్మదేవుడికి అంటే, చక్కగా నాలుగు భుజములు కలిగి శంఖ చక్రములు గదా కమలము ధరించినటువంటి సాక్షాత్తు విష్ణుస్వరూపులై కనిపించారు. ఆహా, ఈ గోపాలకులది ఎంత అదృష్టమో చెప్పనవసరం లేదు. వీళ్ళని రక్షించడం కోసం, వీళ్ళని ఆనందింపజేయటం కోసం తానే అన్ని అయినటువంటి వాడై రక్షిస్తూ ఉన్నాడు. నేను ఎంత పొరపాటు చేశాను అని చెప్పి ఆ స్వామిని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఉత్క్షేపణం గర్భగతస్య పాదయోః కింకల్పతే మాతురథోక్ష జాగసే కిమస్తి నాస్తి వ్యపదేశ భూషితం తవాస్తి కుక్షేహే కియదప్యనంతః. స్వామి, నేను చాలా పొరపాటు చేశాను, అపరాధాలు చేశాను, నన్ను క్షమించు. తప్పులు చేయడం నా అలవాటు, అనుగ్రహించడం నీ అలవాటు. నీవు కరుణాసముద్రుడవు కదా, గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు కాలితో తంతు ఉంటే తల్లికి ఆనందం కలుగుతుంది తప్ప బాధ కలగదు. ఇదిగో ఇక్కడ కొట్టాడు, ఇక్కడ తన్నాడని చెప్పి ఆవిడ ఆనందిస్తూ ఉంటుంది. అలాగే నేను గర్భంలో ఉన్న పసిబిడ్డ లాంటి వాడిని, జ్ఞానము లేనటువంటి వాడిని, అటువంటి నేను చేసిన ఈ పొరపాటు, నిన్నే పరీక్షిద్దామనుకున్నటువంటి నా యొక్క అజ్ఞానాన్ని మన్నించి నన్ను క్షమించు. నేనెంతవాణ్ణి, నాకేదో బ్రహ్మపదం ఉందనుకున్నాను. బ్రహ్మలోకంలో బ్రహ్మపదవి వెలబెట్టే నాకన్నా ఈ గోకులంలో ఉన్నటువంటి ఈ గోపాలకులు వీళ్ళున్నారే, వీళ్ళు చాలా అదృష్టవంతులు, వీళ్ళే జ్ఞానులు, వీళ్ల ముందు నేనెంత. అహో భాగ్యం అహో భాగ్యం నంద గోపవ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఎంత అదృష్టము, ఈ గోపాలకులంతా కూడా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి నిన్ను మిత్రునిగా పొంది పరబ్రహ్మతో నిరంతరము ఆడుకుంటూ నిత్య సాంగత్యం కలిగినటువంటి వాళ్ళై ఆనందిస్తూ ఉన్నారయ్యా. ఆ బ్రహ్మలోకంలో ఉండటం కన్నా, బ్రహ్మగా ఉండటం కన్నా నాకు అసలైనటువంటి కోరిక ఎలా ఉంది అంటే, వేదాలకు అంతుపట్టనటువంటి నీ సన్నిధిలో ఈ బృందావనంలో ఒక చెట్టుగా ఉన్నా చాలు, నేను మానవునిగా కూడా ఉండాల్సిన పని లేదు. ఈ గోపాలకులు సంచరించి నీతో ఆనందించేటువంటి ఈ బృందావన క్షేత్రంలో
కదలనటువంటి జడ రూపమైనటువంటి ఒక చెట్టుగా ఉండాలని నా కోరికగా ఉంది. ఎలా బ్రహ్మ పదంబు వేదములకు వీక్షింపగా రాని నిన్నే లోకంబున ఈ వనాంతరమునందు ఈ మందలో కృష్ణా అంచు అలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేల యందు ఒక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే. నీ సాన్నిధ్యం కూడా కాదు కావలసింది, నిన్ను చూస్తూ ఈ గోపాలకులు అపరిమితమైనటువంటి నీ భక్తిని సాధించేశారు. వీళ్లకు ఎంతో గొప్ప అవకాశం లభించింది, అది నాకు లేదు. నీ భక్తులైనటువంటి ఈ గోపాలకుల యొక్క పాదరేణువు నా శిరస్సున నేను ధరించినా చాలు అని లోకాలను సృష్టించేటువంటి బ్రహ్మ కోరుతూ ఉన్నాడు. భక్తుని యొక్క గొప్పతనం అంటే అది. భగవంతుణ్ణి ధ్యానించడంతో పాటు భగవంతుణ్ణి సేవించేటువంటి పరమ భాగవతోత్తముల యొక్క పాదరేణువు ఎంత గొప్పది అంటే లోకాలను సృష్టించేటువంటి బ్రహ్మ పదవి కన్నా గొప్పది. కాబట్టి తాత్కాలికమైనటువంటి మమకారాలు అధికారాలు వీటన్నిటికన్నా స్వచ్ఛమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తుని యొక్క సాంగత్యమే మనం కోరుకోవాలి అని బ్రహ్మగారు మనకి తెలియజేస్తున్నాడు. ఈ రకంగా చెబుతూ, ఓ స్వామి, నిన్ను హింసించిన పూతనాదులకు మున్ నీమేటి సంకేతమిచ్చిన నీకు పుత్ర దార పుత్ర గృహగో స్త్రీ ప్రాణ దేహాదులెల్లను వంచింపక ఇచ్చు గోపకులకు లక్షింప ఏమిచ్చదో అని సందేహంబుతో చుచున్నది ప్రపన్నా నీక రక్షామణి. పూతను వచ్చింది, రాక్షస రూపంలో వచ్చింది, నిన్ను హింసించాలని చూచింది, ఆమెకి ముక్తినిచ్చావు. ఎంతోమంది రాక్షస రూపంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ముక్తినే నీవు ప్రసాదిస్తున్నావు. మరి బంధువు నీవే, భర్తవు నీవే, తల్లిదండ్రులు నీవే, మాకున్నటువంటి సమస్తమైనటువంటి సంబంధాలు నీవే అని వంచింపక అంటే ఏమాత్రము భగవంతునితో మోసం చేయకుండా కేవలం ఆయన అనుగ్రహమే కావాలి అనేటువంటి చిత్తశుద్ధితో సర్వస్వము నీకు అర్పించినటువంటి ఈ గోపాలకులకు మరి ఆ పూతనకే అంత గొప్ప ముక్తినిచ్చావంటే వీళ్ళని ఎలా అనుగ్రహిస్తావు, ఎంత గొప్పగా వీళ్ళని ఉద్ధరిస్తావని చూడాలని నాకు తహతహగా ఉందయ్యా. దేవానీచరణ ప్రసాద లబ్ధిన్ కాక లేకున్న నుండే వెంటంచను నీ మహామహిమ ఊహింపంగనే వారికి ఇప్పటి జన్మమందైనా ఉండొందైన ఓ ఈశ్వర భాగ్యంబు నాకీవే. నీ చరణరేణువులు నా శిరస్సును ధరించేటువంటి అవకాశం నాకు లభించేటట్టు చెయ్యి. ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మ పదవి నాకొద్దు, నీ పాదధూళి నా శిరస్సును ఉండేటట్టుగా అనుగ్రహించు. ఇన్ని జన్మలు ఎలా గడిచిపోయినాయో తెలీదు, ఈ జన్మలో నాకు విచక్షణ కలిగింది, పరమాత్ముడు ఉన్నాడనే ఒక చక్కని సంకల్పం కలిగింది, మనందరికీ కూడా భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం కలిగింది ఈ నరజన్మలోనే. ఈ మానవ జన్మలో కలిగినటువంటి అవకాశాన్ని మేము వదులుకోము, మనం ఎవరం వదులుకోవద్దు. పరమాత్మ యందున్నటువంటి భక్తిభావాన్ని దృఢం చేసుకుని ఈ జన్మ లభించినందుకు, నీ ఉన్నావని నమ్మకం కలిగే జన్మ ఉన్నందుకు ఎల్లప్పుడూ నీ సాన్నిధ్యం మాకు లభింపచెయ్యి, ముక్తిని ప్రసాదించు అని చెప్పి మనమంతా కూడా కోరుకోవాలి. అదే చెప్తున్నాడు బ్రహ్మగారు కూడా. ఇత్యభిష్టూయ భూమానం త్రిపరిక్రమ్య పాదయో నత్వాభిష్టం జగద్ధాతా స్వధామ ప్రత్యపద్యత. ఈ రకంగా స్వామివారికి చక్కగా నమస్కారం చేసి బ్రహ్మగారు అపరాధ సహస్రాలు స్వామి క్షమించు అని చెప్పి పాదాలకి దండం పెట్టి, ఇక నాకు సెలవిప్పించండి, నన్ను రక్షించండి, బిడ్డగా భావించండి అని చెప్పి స్వామిని క్షమాపణ వేడుకుని ఆయనకి ప్రదక్షిణం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాటండి ఆ బ్రహ్మగారు. ఆ తరువాత బ్రహ్మకి ఈ రకంగా స్వామివారు జ్ఞానోదయాన్ని కలిగించాడు, తానే పరబ్రహ్మం అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఇంకా ఆ బృందావనంలో ఉన్నటువంటి గోవులన్నింటినీ కూడా పాలిస్తూ ఆ గోవులన్నింటినీ కూడా ఇలా పిలుస్తున్నాడు స్వామి, రా పూర్ణచంద్రిక, రా గౌతమీ గంగ, రమ్ము భగీరథ రాజతనయ, రా సుధా జలరాణి, రా మేఘమాలిక. స్వచ్ఛమైనటువంటి చక్కని పేర్లతో గోవులన్నింటికీ కూడా ముద్దు ముద్దుగా పేర్లు పెట్టి ఎంతో స్వచ్ఛంగా ప్రేమతో, ఓ గంగాస్వరూపిణి ఇలా రామ్మా, షోడశ కళ్ళతో నిండేటువంటి చంద్రుని వంటి రూపం కలిగినటువంటి ఓ గోమాత అంటే గోవుల్ని ఎలా ప్రేమించాలనే విషయాన్ని, ఎలా ఆదరించాలనేటువంటి విషయాన్ని స్వామి సంబోధనల ద్వారా చెబుతూ ఉన్నాడు.
నా జన్మవశం వల్ల నాకు దొరికినటువంటి అదృష్టమా, ఓ చింతామణి, రామ్మా గోమాత, ఓ మనోహారిణి, అన్నిటికీ ఆ పేర్లు పెట్టాడు. పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించుకుంటూ ఉండాలి. రాను రాను పేర్లలో ఉండేటువంటి అర్థాలు మారిపోతున్నాయి. అర్థాలు సరే, ఒకే ఒక అక్షరంతో పేర్లు పోని, అవి ఏమైనా పరమాత్మకి సంబంధించిన పేర్లు అంటే కాదు, కొత్తదనం కావాలి. ఇక కొన్నాళ్ళు పోతే పేర్లు పిలవటం ఉండదు, సైగలతోనే పిలుస్తారు. ఈ రకంగా కొత్తదనం కోసం పోయి స్వచ్ఛమైనటువంటి చక్కని పవిత్రమైన భగవత్ సంబంధమైనటువంటి నామములన్నింటినీ కూడా విడిచిపెడుతున్నాం. అజామిళుడు ఏం చేశాడు, ఎంత పాపాత్ముడైనా కూడా కుమారుడికి నారాయణ అని పేరు పెట్టి ఆ పిల్లవాడిని పిలిచినంత మాత్రాననే ముక్తిని పొందాడు. అలాగే మనం పిల్లల్ని పిలిచేటప్పుడు భగవంతుడు గుర్తు రావాలి, కానీ అర్థం లేనటువంటి సైగలు, అర్థం లేని ఏకాక్షర ప్రయోగాలు ఇవన్నీ చేయటం వల్ల ఆ భగవంతుణ్ణి ధ్యానించేటువంటి అవకాశం కూడా పోతుంది. చూడండి ఎంత చక్కగా పిలుస్తున్నాడు, రా మహాలక్ష్మి, ఓ లక్ష్మీ స్వరూపిణి గోమాత, ఇలా రామ్మా అని పిలుస్తున్నాడు. అలా చక్కగా స్వచ్ఛమైనటువంటి అందమైన పేర్లు పెట్టాలి పిల్లలకి. వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతార వీధులందు. వేదాంతం శాస్త్రంలో ఎక్కడ పరమాత్ముడు ఉన్నాడని వెతుక్కుంటూ ఉంటారు పండితులంతా కూడా. ఆ వేదాంతంలో సంచరించేటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ అడవిలో తిరుగుతూ ఉన్నాడు. రా ఫణిరాజశయ్యపై పవళించు సుఖభోగి పల్లవ శయ్యల పవళించు. ఎంతో మెత్తగా ఉండేటువంటి ఆదిశేషుని మీద శయనించేటువంటి స్వామి ఈ అరణ్యంలో చిగురుటాకుల మీద కఠినమైనటువంటి నేలల మీద నిద్రిస్తూ ఉన్నాడు. గురుయోగి మానస గుహల గ్రుమ్మరు మేటి గ్రుమ్మరు నది ఇంద్ర గుహలలోన. మహామహాయోగుల యొక్క హృదయాల్లో సంచరించేటువంటి ఆ పరమాత్ముడు ఈ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలలో గోవులతో పాటు గోపాలకులతో పాటు సంచరిస్తూ ఉన్నాడు. కమలతోడ పెనగి కడుడయ్యు చతురుడు ఆభీరజనులతోడ పెనగిడయ్యు. లక్ష్మీదేవితో హాయిగా చక్కగా ఆనందంగా వైకుంఠధామంలో సేవకులు భక్తులందరూ నిత్యసూరులు సేవిస్తూ ఉంటే సరస సల్లాపాలు సాగించేటువంటి స్వామి ఇక్కడ గోపాలకులతో కలిసి సంచరిస్తూ ఉన్నాడు. ఇలాగా యాగభాగములు స్వీకరించేవాడు యజ్ఞ భోక్త అయినటువంటి ఆ పరమాత్ముడు అడవిలో దొరికేటువంటి కందమూల ఫలాలు తిని కడుపు నింపుకుంటూ ఉన్నాడు. ఇదంతా దేనికోసం చేస్తున్నాడు అంటే తన భక్తులను ఆదరించడం కోసమే. ఈ రకంగా గోపాలకులతో కలిసి అనేక విధములైనటువంటి లీలలన్నీ కూడా పరమాత్ముడు చక్కగా నిర్వహిస్తూ ఉన్నాడు ఆ బృందావనంలో. ఆ బృందావనంలో ఉన్నటువంటి యమునా నదిలో ఒక చోట ఒక దారుణమైనటువంటి మడుగు ఉన్నదిటండి. ఆ మడుగు ఎటువంటిది అంటే అందులో నుంచి విషవాయువులు వస్తూ ఉన్నాయి. ఆ విషవాయువుల వల్ల ఆ ప్రదేశానికి వెళ్ళినటువంటి గోవులు గోపాలకులు వీళ్ళంతా కూడా మరణిస్తూ ఉన్నారు. ఎందువల్ల మరణిస్తున్నారంటే అందులో ఒక క్రూరుడైనటువంటి సర్పరాజు ఉన్నాడు, కాళీయుడనేటువంటి వాడు. అతని వల్ల ఆ నది అంతా కూడా, ఆ నదిలో ఒక ప్రదేశం, యమునా నదిలో ఒక మడుగంతా కూడా విషపూరితం అయిపోయింది. ఇది గమనించాడు ఆ స్వామి. ఆ విషవాయువుల వల్ల మరణించినటువంటి గోపాలకులందరినీ కూడా చక్కగా బ్రతికించాడు, గోవుల్ని కూడా బ్రతికించాడు. ఎలాగైనా సరే యమునా నది నుంచి ఆ కాళీయుడిని పంపించేయాలని ఊహించాడు. భుజగ విషవన్ని దోషంబు ఒలియ చేసి సుజలగా మించి ఈ నది చూచుననుచు. ఈ నదిని మలినం లేకుండా స్వచ్ఛంగా చూడాలన్నది, నదుల్ని అపవిత్రం చేయకుండా పవిత్రంగా చూడవలసినటువంటి బాధ్యత మనకే కదా ఉన్నది. కాబట్టి ఆ బృందావనంలో ఉన్నటువంటి యమునా నదిలో ఉన్న జలం కాలుష్యం అవ్వకుండా, విషవాయువుల వల్ల అది దుర్గంధపూరితం అయిపోయి ఉన్నటువంటి ఆ నదిని రక్షించాలి అని కంకణం కట్టుకుని ఒక్కసారిగా ఆ నది ఒడ్డున్నటువంటి కడిమి చెట్టు మీదకి ఎక్కి ఒక్క దూకు దూకేటండి, నడువుకి గుడ్డగట్టి శ్రీకృష్ణ పరమాత్మ తం ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం శ్రీవత్స పీత వసనం స్మిత సుందరాస్యం క్రీడంతమ ప్రతిభయం కమలోదరాంఘ్రిం సందస్య మర్మ సురుషా భుజయాచాద. ఎవరి పిల్లవాడు ఈ మడుగులో దూకాడు, చూడటానికి అందంగా ఉన్నాడు, నెమలి పింఛం ధరించాడు, ఎంత సున్నితంగా ఉన్నాడు ఈ పిల్లవాడికి, ఇంత సాహసమా, నాతోనే యుద్ధానికి వస్తాడా, కయ్యానికి వస్తాడా అని చెప్పి ఆ 100 తలలు పడగలు కలిగినటువంటి ఆ ఆది ఆ కాళీయుడు తన యొక్క విషాన్ని కక్కుతూ
ఆ స్వామిని కాటు వేస్తూ ఉన్నట్టండి. అయినా కూడా ఆ స్వామికి ఏమీ కాదు. బాల్యంలోనే పూతన యొక్క విషస్తన్యాన్ని స్వీకరించి ఆమెకే ఇచ్చినటువంటి వాడికి ఈ విషం ఏం చేస్తుంది? కాబట్టి ఆ కాళీయుడు తన యొక్క విషాన్ని స్వామి దేహంలోకి పంపిస్తూ చుట్టేశాటండి శ్రీకృష్ణ పరమాత్మను. వెంటనే ఆ బయట ఉన్నటువంటి గోపాలకులు, గోవులు కూడా బాధపడుతూ ఉన్నాయి. అయ్యో, కృష్ణస్వామి మడుగులో దూకాడు, ఈ కాళీయుని వల్ల ఏ రకమైనటువంటి అపకారం కలుగుతుందో, ఇంత దారుణమైన సాహసం చేస్తూ ఉన్నాడని వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. తం నాగభోగ పరివీత మదృష్ట చేష్టం ఆలోక్య తత్ప్రియ సఖాహ పశుపాహ పృషార్థాహ కృష్ణేర్పిత ఆత్మ సుహృదర్ధకళత్ర కామాహ దుఃఖానుశోక భయమూఢధియః నిపేతుః. ఈ కాళీయుని చేత పట్టుకోబడి చుట్టబడినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూచి ఆయన యొక్క ప్రియ సఖులంతా కూడా, గోవుల్ని కాచుకునేటువంటి వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందువల్లంటే తమ సర్వస్వము పరమాత్మే, తమ స్నేహితుడు, తండ్రి, భర్త, భార్య అందరూ ఆ స్వామి అని తెలుస్తూ ఉన్నారు. కేవలం గోపాలకులే కాదు, గోవులు కూడా బాధపడుతూ ఉన్నాయి. ఈలోపు కొన్ని దుశ్శకునాలు కనిపించేయటండి. ఆ దుశ్శకునాలన్నీ చూచి ఈ నందుడు వీళ్ళంతా కూడా భయపడిపోయారు. ఆ నందవ్రజంలో ఉన్నటువంటి, బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ నదీ తీరానికి వచ్చి చేరుకున్నారు. యశోదాదేవి, నేను వెంటనే ఈ మడుగులో దూకేస్తాను అని చెప్పి బాధతో ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళంతా ఆపుతూ ఉన్నారు. అబాల వృద్ధ వనితాః సర్వేంగ పశువృత్తయః నిర్జగ్ముః గోకులాద్దీనాః కృష్ణ దర్శన లాలసాః. ఏ విధంగా అయినా సరే పరమాత్ముడిని రక్షించుకోవాలి అని వాళ్ళందరూ కూడా తాపత్రయపడుతూ ఉంటే అప్పుడు బలరాముడు అన్నట్ట, నాన్నగారు మీరేమీ బాధపడద్దు, అయ్యా మీరేమీ బాధపడద్దు, తప్పకుండా శ్రీకృష్ణుడు బయటికి వస్తాడు, ఇబ్బంది పడద్దు మీరు ఏ రకంగాను అని చెప్పి ధైర్యం చెబుతూ ఉన్నాడు. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాగా. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ కాసేపు ఆ కాళీయునితో పెనుగులాడి తర్వాత తన శరీరాన్ని పెంచినటువంటి వాడై ఆ కాళీయుని యొక్క పడగల మీదకి ఎక్కి నాట్యం చేస్తూ ఉన్నట్ట. ఆ నాట్యం చేస్తూ ఉంటే ఆ యమునా నదిలో వచ్చేటువంటి తరంగముల యొక్క ధ్వని మృదంగ ధ్వనిలాగా ఆయన నాట్యానికి అనుసరిస్తూ ఉన్నది. సాధు బృందావన చర చంచరీక గానంబుగా యకసుగానంబుగాగా. ఆ యమునా నదిలో తుమ్మెదల యొక్క ఝంకారం ఏదైతే ఉందో ఆ ఝంకారం ఝుమ్ అనేటువంటిది గాయకులు పాడేటువంటి గానంలాగా ఉంది. కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దంబులు కాగా. హంస మొదలైనటువంటి నీటి జల పక్షులు చేసేటువంటి చక్కని కూతలు ఎలా ఉన్నాయి అంటే ఆ నాట్యానికి తగినటువంటి తాళాన్ని వేస్తున్నట్టుగా ఉన్నాయి. దివి నుండి వీక్షించు దివిజ గంధర్వ ఆది జనులు సుఖాసీన జనులుగాగా. మరి ఈ నాట్యాన్ని చూచేది ఎవరు అంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు వీళ్ళంతా కూడా ఆ చక్కని సన్నివేశాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అందమైనటువంటి ఒక చక్కని వేదిక మీద మణులు పొదిగినటువంటి వేదికలా ఉందిటండి ఆ కాళీయుని యొక్క ఆ 100 శిరస్సులు పడగల యొక్క ఆ పీఠం ఎలా ఉన్నది అంటే మణులు పొదిగినటువంటి చక్కని వేదికలాగా ఉంది. అటువంటి వేదిక మీద ఈ స్వామి నాట్యం చేస్తూ ఉంటే అందరూ కూడా అచ్చరు వందుతూ వీక్షిస్తూ ఉన్నారు. ఆ కాళీయుని యొక్క ముఖార విందర్ నుంచి రక్తము, మాంసము అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. అతని అహంకారం కూడా పోయింది, అతని గర్వం పోయింది. స్వామి నన్ను రక్షించు అన్నాడు. ఈలోపుగా ఆ కాళీయుని యొక్క భార్యలు వచ్చారటండి. వచ్చి ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఎట్టి తపంబు చేసినకో ఎట్టి సుకర్మములాచరించెనో ఎట్టి నిజంబు పల్కెనకో ఈ ఫణి పూర్వ భవంబు నందు మున్నెట్టి మహానుభావులకు నెన్నడు చెరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలకెక్కి నటించదని ఫణి నృపై. స్వామి, మా భర్తని నువ్వే కాపాడాలి, ఎందువల్లంటే చేసింది తప్పే, అయినప్పటికీ నీవు అవతారాలు ఎందుకు ధరిస్తున్నావు అంటే భక్తుల్ని రక్షించడం కోసం కదా. ఇప్పుడు నీవు శిక్షించడం అంత తప్పేం కాదు, కానీ క్రూరంగా అతని ప్రాణాన్ని తీయటం అనేటువంటిది మా అందరికీ కష్టం కలిగిస్తూ ఉన్నది. ఎంత అదృష్టం లేకపోతే ఇంత క్రూరుడైనటువంటి కాళీయుని యొక్క పడగల మీద నీవు చక్కగా నాట్యం చేస్తూ ఉంటావు,
ఈ వినోద లీలంతా కూడా మాకు ఆనందాన్ని కలిగిస్తోంది, కానీ మా భర్త యొక్క ప్రాణాన్ని నీవే రక్షించాలి. ఎన్నో వ్రతాలు పూజలు చేసినటువంటి మహానుభావులకు తప్ప వేరొకరికి దక్కనటువంటి నీ దర్శన భాగ్యం మాకు దక్కింది. మా భర్తని నీవు రక్షించు, ఇదిగో మా బిడ్డలందరూ కూడా దుఃఖపడుతూ ఉన్నారని ఆ కాళీయుని యొక్క సంతానము ఆ పత్రులు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఉన్నారటండి. మరి ఆ కాళీయుణ్ణి ఏ విధంగా అనుగ్రహించాడన్న విషయాన్ని మనం రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు చక్కగా స్తోత్రాన్ని పారాయణ చేద్దాం. కేశవ పాతు మే పాదౌ, కేశవ పాతు మే పాదౌ, జంఘే నారాయణో మమ, జంఘే నారాయణో మమ, మాధవో మే కటిం పాతు, మాధవో మే కటిం పాతు, గోవిందో గుహ్యమేవ చ, గోవిందో గుహ్యమేవ చ, నాభిం విష్ణుస్తు మే పాతు, నాభిం విష్ణుస్తు మే పాతు, జఠరం మధుసూదనః, జఠరం మధుసూదనః, ఉరస్త్రివిక్రమః పాతు, ఉరస్త్రివిక్రమః పాతు, హృదయం పాతు వామనః, హృదయం పాతు వామనః, శ్రీధరః పాతు మే కంఠం, శ్రీధరః పాతు మే కంఠం, ఋషికేశో ముఖం మమ, ఋషికేశో ముఖం మమ, పద్మనాభస్తు నయనే, పద్మనాభస్తు నయనే, శిరో దామోదరో మమ, శిరో దామోదరో మమ, ఏమమేతాని నామాని, ఏమమేతాని నామాని, జపక స్వామి, నిన్ను పూజించటానికి అర్చించటానికి ఈ దేహమే ప్రధానం కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి సమస్త అవయవాల్ని కూడా నీవు రక్షించు. దుష్టుడైనటువంటి కాళీయుణ్ణే రక్షించినటువంటి ఓ స్వామి, భక్తులమైనటువంటి మమ్మల్ని ఆదరించు అని చెప్పి స్వామిని మనం చక్కగా కీర్తించాలి. ఇప్పుడు పుండరీకాక్ష స్తోత్రాన్ని పారాయణ చేద్దాం. అథ శ్రీ పుండరీకాక్ష స్తోత్రం. శ్రీ పుండరీకాక్ష స్తోత్రం. వరాహ ఉవాచ, వరాహ ఉవాచ, నమస్తే పుండరీకాక్ష, నమస్తే పుండరీకాక్ష, నమస్తే మధుసూదన, నమస్తే మధుసూదన, నమస్తే సర్వలోకేశ, నమస్తే సర్వలోకేశ, నమస్తే తిగ్మచక్రిణే, నమస్తే తిగ్మచక్రిణే, విశ్వమూర్తిం మహాబా, విశ్వమూర్తిం మహాబాహుం, వరదం సర్వతేజసం, వరదం సర్వతేజసం, నమామి పుండరీకాక్షం, నమామి పుండరీకాక్షం, విద్యా విద్యాత్మకం విభుం, విద్యా విద్యాత్మకం విభుం, ఆదిదేవం మహాదేవం, ఆదిదేవం మహాదేవం, వేద వేదాంగ పారగం, వేద వేదాంగ పారగం, గంభీరం సర్వదేవానాం, గంభీరం సర్వదేవానాం, నమస్యే వారిజేక్షణం, నమస్యే సహస్రశీర్షణం దేవం, సహస్రశీర్షణం దేవం, సహస్రాక్షం మహాభుజం, సహస్రాక్షం మహాభుజం, జగత్ సంవ్యాప్య తిష్టంతం, జగత్ సంవ్యాప్య తిష్టంతం, నమస్యే పరమేశ్వరం, నమస్యే పరమేశ్వరం, శరణ్యం శరణం దేవం, శరణ్యం శరణం దేవం, విష్ణుం జిష్ణుం సనాతనం, విష్ణుం జిష్ణుం సనాతనం, నీలమేఘ ప్రతీకాశం, నీలమేఘ ప్రతీకాశం, నమస్యే చక్రపాణినం, నమస్యే చక్రపాణినం, శుద్ధం సర్వగతం నిత్యం, శుద్ధం సర్వగతం నిత్యం, వ్యోమ రూపం సనాతనం, వ్యోమ రూపం సనాతనం, భావాభావ వినిర్ముక్తం, భావాభావ వినిర్ముక్తం, నమస్యే సర్వగం హరిం, నమస్యే సర్వగం హరిం, నాన్యత్ కించిత్ ప్రపశ్యామి, నాన్యత్ కించిత్ ప్రపశ్యామి, యతిరిక్తం త్వయాచ్యుత, యతిరిక్తం త్వయాచ్యుత, త్వన్మయం చ ప్రపశ్యామి, త్వన్మయం చ ప్రపశ్యామి, సర్వమేతచ్చరాచరం, సర్వమేతచ్చరాచరం, ఇతి ఇతి శ్రీ పుండరీకాక్ష స్తోత్రం, శ్రీ పుండరీకాక్ష స్తోత్రం. ఎక్కడ చూచినా కూడా నీ రూపమే కనిపిస్తోందయ్యా నాకు. ఈ జగత్తంతా కూడా నీవే నుండి ఉన్నావు. చరాచర సృష్టిలో ప్రతి ఒక్క జీవుడు పరమాత్మ స్వరూపమే, పరమాత్ముడు కానిది ఈ ప్రకృతిలో ఏదీ లేదనేటువంటి నిజమైనటువంటి జ్ఞానము ఈ స్తోత్రం చదవటం ద్వారా మా అందరికీ కలుగుతోందయ్యా. మమ్మల్ని అందరినీ రక్షించు అని చెప్పి చక్కగా మనం ఈ స్తోత్రం ద్వారా స్వామివారిని కీర్తించాం. ఇప్పుడు క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన. యదక్షర పరభ్రష్టం మాత్రాహీనం తు యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం.
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावान् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियःकान्ताय कल्याण निधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्री